ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మనిషిగా పుట్టినటువంటి వీరు దేవునితో డైరెక్ట్గా మాట్లాడగలిగిన, దేవుడు డైరెక్ట్గా మాట్లాడగలిగిన, దేవునితో సహవాసము కలిగి ఉండగలిగిన అద్భుతమైనటువంటి అవకాశము దేవుడు వీరికి ప్రసాదించాడు. దే వర్ హ్యావింగ్ గ్రేట్ ఫెలోషిప్ విత్ గాడ్. They could talk to God and God could talk to them. Or devunto maatladagalige vaallu direct ga devudu varito maatladagalige vaadu. Anthe gaakunda Adamuku devudu ichinatvanti goppa baadhyate emitante sedhyamu cheyatamu anthe gaakunda ee boom meeda unnatvandi jantulaku pakshulaku Adame mottamodatiga perulu pettadu. అంతేకాకుండా వీరుకున్న మరొక గొప్ప ధన్యత ఏమిటంటే ఈ ప్రపంచానికి మానవ జాతిని బహుకరించటానికి ఆది దంపతులుగా వీరు పిలువబడ్డారు. ఇంతకంటే గొప్ప బలములు వీళ్ళల్లో కనిపించవు. ఇంతకంటే గొప్ప తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు వీళ్ళల్లోంచి మనకు పెద్దగా తెలియవు. బలముల గురించి ఆలోచిస్తే మొట్టమొదటిగా సృష్టించబడిన వాళ్ళు, మొట్టమొదటి దంపతులు, ఏదైనా చోటును మొట్టమొదటిగా చూసింది వాళ్ళే. అంతేకాకుండా దేవునితో డైరెక్ట్గా కనెక్షన్ కలిగి ఉన్నారు, సమృద్ధిని అనుభవించారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు అంతే. కానీ బలహీనతల గురించి చూస్తే రండి, ఆదాము అనే పేరుకు అర్థం ఏమిటట? ఎర్రని. ఎంత ఎర్రగా ఉంటే ఏం లాభం దేవుని మాట వినకపోతే? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, ఆదాము చాలా ఎర్రగా ఉండేవాడు, అంటే చాలా అందంగా ఉండేవాడు. ఎంత అందంగా ఉంటే ఏం లాభం? ఎంత ఎర్రగా ఉంటే ఏం లాభం? ఎంత తెల్లగా ఉంటే ఏం లాభం? దేవుని మాటను లెక్క చేయనప్పుడు, దేవుని మాటకు విలువ ఇవ్వనప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడనప్పుడు ఆ మనిషి ఎంత ఎర్రగా ఉంటే ఏం లాభం? ఎంత తెల్లగా ఉంటే ఏం లాభం? ఎంత అందంగా ఉంటే ఏం లాభం? ఉన్నారా మన మధ్య చక్కని రంగు కలిగిన వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్న, తెల్లగా ఉన్న, చక్కని రూపురేఖలు. నువ్వు అందంగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఒకటి మాత్రం వాస్తవము, నిన్ను కన్న తల్లికి తండ్రికి నువ్వు చాలా అందమైన కుమారుడివి, అందమైన కుమార్తెవి. అది మాత్రం వాస్తవం. ఒప్పుకుంటారు? ఒప్పుకోరా? నువ్వు కన్నటువంటి నీ కుమారుడు, నువ్వు కన్నటువంటి నీ కుమార్తె వాళ్ళు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ముఖం కోల ముఖమైనా, గుండ్రమైన ముఖమైనా, అడుగుతున్నా, నువ్వు ప్రేమిస్తావా, ప్రేమించవా? ఖచ్చితంగా ప్రేమిస్తావు. వాళ్ళని దృష్టిలో అందంగా కనిపిస్తారా, కనిపించరా? అందంగా కనిపిస్తారు. ఈ భూమి మీద మనిషిగా సృష్టించబడిన సహోదరి ఈ సహోదరుడ, నీ రూపురేఖలు ఎలా ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో మాత్రం చాలా అందమైన వ్యక్తివి అనే సత్యము మర్చిపోవద్దు. కానీ నా ప్రశ్న ఏమిటంటే, ఎంత అందంగా ఉంటే ఏం లాభం? ఎంత ఎర్రగా ఉంటే ఏం లాభం? ఎంత చక్కగా ఉంటే ఏం లాభం? నువ్వు దేవుని మాట విననప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుణ్ణి లెక్క చేయనప్పుడు. ఆదాము యొక్క జీవితంలో బలహీనత ఏమిటో తెలుసా? దేవుడు చెప్పాడు, ఈ తోటలో అన్ని పండ్లు తినొచ్చు కానీ ఈ పండు జోలికి మాత్రం రావద్దు అని చెప్పి అన్నప్పుడు ఆదాము చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటో తెలుసా? తన భార్య వెళ్ళి ఆ పండును తిని తీసుకొని వచ్చి తనకిచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సింది, మనల్ని సృష్టించిన దేవుని యొక్క చిత్తానికి, ఆజ్ఞకు ఇది వ్యతిరేకం. భార్య ఏం చెప్తే అది చేసేవాడు. కానీ వాస్తవంగా దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించి దానిని ఆదాము చేతికిచ్చి పరిపాలించు అన్నాడు, పాలించు అన్నాడు. భర్తగా తన ఇంటిని పరిపాలించాల్సిన బాధ్యత ఆదాముకు దేవుడిచ్చాడు. సహోదరులు సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది ఇంటికి యజమాని భర్త. ఈ శరీరమునకు శిరస్సు భర్త, భార్య శరీరానికి శిరస్సు భర్త, భర్తకు శిరస్సు యేసుక్రీస్తు అని బైబిల్ యొక్క సారాంశం. అనగా ఖచ్చితంగా
ఆదాము తన భార్య తొందరపడి ఆ పండు తిన్నప్పుడు గద్దించాల్సింది, అనగా తప్పు జరిగినప్పటికీ కూడా ఆ తప్పును సరిచేయలేనటువంటి ఒక అసమర్థుడైన భర్త. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి, ఆదాము వలె జీవించు మాకు, హవ్వ వలె జీవించు మాకు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, రాబోయే రోజుల్లో మరింత అద్భుతమైన ఆత్మీయత మేము కలిగి ఉండాలి. మీరు ఆశించినట్టుగా మేము జీవించగలగాలి. మా ఆత్మీయతను నిర్లక్ష్యం చేయక, మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయక, మా జీవనోపాధిని నిర్లక్ష్యం చేయక, ఏ విషయంలోనూ అలసత్వాన్ని ప్రదర్శించక, అపవిత్రతకు తావివ్వక, ప్రారంభము కంటే ముగింపే అద్భుతంగా ఉండులాగున ప్రతి అడుగు మేము వేసే కృప మాకు దయచేయమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.